మనం సినిమా చూసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేప్పుడు మనం గుర్తుండిపోద్ది అలాంటి సినిమా ఉందని. సో ఇప్పుడు చూసిన నేను నిన్న అంతా కూడా థియేటర్ కట్టి ఇంటికి తిరిగాను. తిరిగినప్పుడల్లా థియేటర్ లో కూర్చున్నప్పుడు కూడా కొందరు మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టడం, నేను కొన్ని మెసేజెస్ చూశాను. ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాం, ఆ క్యారెక్టర్స్ హ్యాంగ్ ఓవర్ లో, సూర్యబాబు శ్రీ హ్యాంగ్ ఓవర్ లో అని. సో అనుకున్నట్టుగానే దిస్ ఇస్ ఎ ఫిల్మ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్. అంటే ప్రీవియస్ ఈవెంట్ లో చెప్పాను, అది కాలర్ మీసాలు తిప్పుతాను, కాల్ దగ్గరేస్తాను అని చెప్పి. అంటే జనరల్ గా ఒక సినిమా హిట్ అయింది అంటే హీరోలు వాళ్ళ సినిమాకి కాలర్ దగ్గర వేయడం కానీ మీసాలు తిప్పడం, తొడవలు కొట్టడం కామన్ గా చేస్తారు. చాలా కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే తెలుగు సినిమా లవర్స్ కాలర్ దగ్గర వేస్తారు, మీసాలు తిప్పుతారు, తొడవలు కొడతారు. ఈ సినిమా అదే డెఫినెట్ గా అదే. అంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళు గర్వంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దట్స్ రియల్లీ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అంతేకాదు, అంటే నిన్న ఇవాళ వచ్చిన రెండు మూడు కాల్స్ చూస్తే కనుక సమ్ బిగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ రీమేక్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. దాట్ ఇట్సెల్ఫ్ ఇట్స్ ప్రూఫ్ మేము మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసావా లేదా అనేది. సినిమా చెప్తున్నట్టు ఎక్కడో ఒక అంటే దిస్ పర్ఫెక్ట్లీ ఆడియన్స్ ఇట్ అండి. ఇన్కేస్ యూ సీ ద రేటింగ్స్ ఆల్సో, ఐ మీన్ ఐఎండిబి కానీ, గూగుల్ కానీ, బుక్ మై షో కానీ అండ్ పేటిఎం కానీ, డెఫినెట్లీ ఆడియన్స్. అది ఇంత నుంచి చెప్తున్నాం కదా లేడీస్కి బాగా కనెక్ట్ ఉంటుంది. వాళ్ళందరికీ నేను ఒకటి గట్టిగా చెప్తున్నాను, అంటే ఈ పాండమిక్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ తర్వాత కొద్ది ఫ్యామిలీస్ కొద్దిగా హెసిటేట్ చేస్తున్నాయి. కాకపోతే నేను ఒకటి చెప్తాను, మన నిన్న మొన్న పెళ్ళిళ్ళకి నేను ముందు చూశాను, పెళ్ళిళ్ళకి వెళ్ళడం చూశాను. నీట్గా రెడీ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, కూర్చొని భోజనం చేయడం కానీ అన్ని చాలా ఇంకా చాలా ఫ్రీగా చేస్తాం. ఇంకా థియేటర్లో చూస్తే కనుక చాలా సిస్టమేటిక్గా చాలా ఫ్రీగా సినిమాలు చూడొచ్చు ఎదురు బయట చూస్తూ. అండ్ ఎస్పెషలీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే దిస్ ఇస్ ఫర్ ఫ్యామిలీస్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది మా అమ్మ మీద, మా అక్క మీద, మా వైఫ్ మీద ఒకటేసి చెప్తాను, నమ్ముతున్నాను. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్లో లేడీస్ని తీసుకుని రండి, ఇది మీకు నచ్చుతుంది అని గట్టిగా గట్టిగా మనస్ఫూర్తిగా నమ్మి వాళ్ళ మీద ఒట్టుతో నమ్ముతున్నాను. మనస్ఫూర్తి లవ్. ఇప్పుడు దాకా నాకు తెలిసిన ఒక్క లేడీ కూడా, ఒక్క విమెన్ కూడా, ఒక అమ్మాయి కూడా ఈ సినిమా బాగాలేదు ఎక్కడ మీకు ఎక్కడ వినిపించదు 100%, అదైతే పక్క. సో ఇంకొకటి రివ్యూస్ అనేది వాళ్ళు సినిమాలు రీసెర్చ్ ఎక్కడో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక టైప్ చేసిన వెంటనే దే ఆర్ నాట్ ద పీపుల్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదని, ఇట్స్ ఆడియన్స్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదా అని వాళ్ళ వల్లనే సినిమా హిట్ అవుతాయి అని నా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ దట్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ యువర్ ఇప్పుడు పీపుల్స్ రివ్యూ ఇదంతా. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఎవరెవరు అయితే షేర్ చేశారు, మహేష్ దానిలో, మహేష్ ట్వీట్లో కానీ, మహేష్ ద వే యూస్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ కానీ, ఇట్స్ రియలీ హ్యూజ్. నాకు క్లియర్గా తెలుసు మహేష్ అనే వ్యక్తిని మీరు 100 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, బెదిరించండి, ఏదైనా చేయండి, నోట్లో నుంచి ఒక్క మాట తను నమ్మంది రాదు. ఫార్మల్గా చెప్పేదే ఉంటుందేమో కానీ ఫార్మల్గా చెప్ప ఇంత ఎక్స్ప్లెనేషన్, 2 ట్వీట్లు ఒక్కొక్కరు ఏమేం చేశారు అనేది ఎక్స్ప్లెనేషన్ అది చచ్చిన రాదు. యూ కెన్ మేక్ అవుట్. ఇప్పుడు దాకా అతను కెరియర్ మొత్తంలో కూడా అతను చెప్పిన ఏ మాట అయినా సరే అతను మనస్ఫూర్తిగా ఫీల్ అయితే చెప్పారు, లేదు అంటే ఇప్పుడు క్లియర్లీ మేక్ అవుట్, ఇట్ విల్ బి వెరీ బాగుంది. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు, రానా అండ్ రెస్ట్ ఆఫ్ ది అదర్ పీపుల్. అండ్ ఇప్పుడు ఇందాకే నరేష్ గారు చెప్తున్నారు నిహారిక కొద్దిగా వాళ్ళు సినిమా చూశారని, సినిమా చూసి చాలా బాగుంది అప్రిషియేట్ చేశారని. అలాగే ఇంకెవరైనా సరే చూసుంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి, బికాజ్ యూఆర్ ఐ మీన్ యూఆర్ ద పీపుల్ హూ కెన్ టేక్ దిస్ ఫిల్మ్ ఇన్ టు ది ఆడియన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మేబీ వాళ్ళ సినిమా చూసి వాళ్ళ బిజీలో పని ఉండి చేయకపోవచ్చు, బట్ ఇట్స్ మై రిక్వెస్ట్ హూఎవర్ హాస్ సీన్ ద ఫిల్మ్ నచ్చుంటే ప్లీజ్ షేర్ ఇట్. అండ్ ఆడియన్స్ని కూడా ఎవరైనా ఒకరు చూసి ఎవరెవరు చూశారో వాళ్ళని ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితేనే మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ సినిమా బాగుందని చెప్పి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. టీమ్ అందరికీ నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ లక్ష్మణ్ అన్న నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసామని లక్ష్మణ్ దగ్గర
ఆడియన్స్ మొత్తం స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను హీరోగా చేసిన సినిమాకి లక్ష్మణ్ గారు ఒక నమ్మకంతో సినిమా తీసుకున్నారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న, అండ్ యూ గివ్ మీ. అండ్ అంతేకాదు నంబర్స్ చూస్తే కనుక దిస్ మై బెస్ట్ ఓపెనింగ్ డే టిల్ డేట్. విదౌట్ ఎనీ సెకండ్ థాట్ మీ సమానం అనేది చూసుకోండి, దిస్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.